హ్యాండలింగ్స్ నేను మీ ఎఫ్ఎం సెల్లర్ అందరు బాగుండాలి అందరు ఎట్లా ఉండాలి. ఈరోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరైనా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, అప్పుడు మీకు వీడియో కొంచెం అర్థమవుద్ది. ఈరోజు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక మనం వచ్చే మన ఛానల్ గురించి చెప్తున్నా గైస్. మన ఛానల్లో ప్రజెంట్ వచ్చేసరికి 4000 వాచ్ అవర్స్ అవ్వాలి, ప్లస్ అలాగే 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాబట్టి అంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తీసుకోవాలంటే కనుక మనకి 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. మనకి 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు, మీరు అయితే చాలా చాలా సపోర్ట్ చేసే 1K సబ్స్క్రైబర్స్ దాకా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ అయితే వాచ్ టైం అనేది మీకు మనకు అయింది 4000 వాచ్ అవర్స్కి 962 వాచ్ టైం అనేది మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూడండి. ఇది మనకు 962 వాచ్ టైం అయితే యాడ్ అంత అయింది. 2.5 మంత్స్ నుంచి చేస్తుంటే మనకి 962 వాచ్ టైం మాత్రమే యాడ్ అయింది. బట్ అయితే మనకి ఇంకా చాలా అంటే చాలా అవ్వాలి, ఇంకా 3000 వాచ్ అవర్స్ అవ్వాలి. బట్ అయితే ఇంట్లోంచి ప్రెజర్ బాగా పెరిగిపోతుంది, ఇంకెన్ని మంత్స్ అవుతుంది వీళ్ళకి ఖాళీగా ఉంటావు, ఇంకా తిడుతున్నారు ఇంకెంతకాలం ఇంకెంతకాలం యూట్యూబ్ అని చెప్తున్నారు, ఇంకెంతకాలం అని చెప్తున్నారు. చెప్పాను ఒక 2-3 మంత్స్లో అయితే సెట్ అయిపోతాను, నేను జనవరిలో కల్లా అయిపోతానని చెప్పాను. జనవరిలోపు అయితే మనం వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలి గైస్, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంట్లో ప్రెజర్ పెరుగుతుంది. ఇంకా అర్థం చేసుకోండి, మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేయకలే, జస్ట్ మీరు నేను లైవ్ పెట్టినప్పుడు అలా లైవ్ అనేది ఒక 3 అవర్స్ పెడితే కానీ 2 అవర్స్ చూస్తే కానీ చాలా చాలా హెల్ప్ చేసి ఉంటుంది. మీరు ఒక మనకు వాచింగ్ అనేది 5, 3, 5, 7, 10 అలా సంథింగ్ వస్తుంది కదా, వాచింగ్ అనేది 15-20-30 అలాగ ఉంటే కనుక విత్ ఇన్ 2 మినిట్స్లో ఖచ్చితంగా అవుతుంది. 15-20 ఉంటే కనుక సింపుల్గా 2 మంత్స్లో అయితే అయిపోతుంది. బట్ అంటే మనకి ఇప్పుడు వస్తే చాలా చాలా తక్కువ వాచ్ టైం అవుతుంది, అందరూ కూడా సేమ్గా రావట్లేదు, నోటిఫికేషన్స్ కూడా వెళ్ళట్లేదు. ఆఫ్లైన్ మీడియాస్కి వస్తే కనుక అసలు రీచ్ ఉండట్లేదు గైస్, అసలు ఒక 4-5 డేస్ బ్యాక్ వస్తే ఒక రేంజ్లో వచ్చే వ్యూస్ అసలు ఆఫ్లైన్ మీడియాస్కి ఒక 200 ప్లస్ వచ్చి, ఇప్పుడు అయితే 100 రావడం కూడా చాలా చాలా కష్టం ఉంది. 100 కూడా కొంచెం లైట్గా వస్తున్నాయి, అసలు వ్యూస్ సేమ్గా రావట్లేదు, చాలా డౌన్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఏం చేయక్కర్లేదు బ్రో, జస్ట్ మీరు ఆఫ్లైన్ మీడియాస్ పెట్టినప్పుడు అయితే కనుక మీరు ఒక 10 నెంబర్స్ షేర్ చేయడం కానీ లేదంటే కనుక ఒక పది స్టేటస్ పెట్టినా సరే పర్లేదు బ్రో, స్టేటస్ పెట్టి కొన్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం వాచింగ్ అనేది. బట్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అనేది ఇంపార్టెంట్, బట్ అంటే మనకి ఇప్పుడు వాచ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. మనకు 3000 వాచ్ అవర్స్ అవ్వాలి, 3000 గంటల పైన వాళ్ళు వయసు మనకు అయితే. ఇప్పుడు మీ సపోర్ట్ చాలా చాలా కావాలి బ్రో, ఇది ఒక్క సహాయం చేయండి బ్రో, చాలా చాలా రిక్వెస్ట్ కడుతున్నా బ్రో. మనకి ఇది అవుతేనే కొంచెం నాకు హోప్ ఉండద్దు, ఎందుకంటే ఇంట్లో కూడా చెప్పుకోడానికి వాళ్ళకు కూడా ఇంకెన్ని నెలలో ఇంకో 2.5 మంత్స్ నుంచి చేస్తూనే ఉంటాను. బట్ అయితే మన 962 అయింది, ఇంకా చేస్తూనే ఉంటాను, ఇంకా నేను ఆగను, నా ఫ్యూచర్ ఇది. ఇంకా సపోర్ట్ ఇస్తారు కానీ కొంచెం 2 మంత్స్లో జనవరి మంత్లో జనవరి ఎండింగ్ కల్లా 4000 వాచ్ అవర్స్ అవ్వాలనుకుంటున్నాను. అంటే సపోర్ట్ చేస్తే కనుక అయిపోతుంది మామ, ప్రతి ఒక్కరు మీరు మీ 2 మెంబర్స్ ఉంటే కనుక 2 మెంబర్స్ నుంచి లైవ్ చూస్తే కనుక మీ ఫ్రెండ్స్కి అందరు షేర్ చేయండి గైస్. ఇప్పుడు మీరు జన్యున్గా చూస్తే కనుక 50 నెంబర్స్ ఒక 100 నెంబర్స్ ఉంటారు, 100 నెంబర్స్ ఖచ్చితంగా కనుక ట్రూ సపోర్టర్స్ అయితే కనుక ప్రతి ఒక్కరు బ్రో, ప్రతి ఒక్కరు ఒక 20-30 వాచింగ్ తీసుకెళ్ళి ఒక 2 మంత్స్ గైస్, 2 మంత్స్ ఎక్కువ 2 మంత్స్ 20-30 వాచింగ్ తీసుకెళ్ళి చూడండి గైస్, ప్లీజ్ గైస్ ఒక్క హెల్ప్ బ్రో. 20 నెంబర్స్ ఒక 20 మంది ఒక మన లైవ్ని చూస్తుంటే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూస్తే కనుక 3 గంటలు పెడుతున్నాం, 3 గంటలు అంటే లైవ్ మొత్తం చూస్తే కనుక 20 మంది చూస్తే కనుక ఒక్కరు 3 గంటలు అంటే 60 గంటలు యాడ్ అవుద్ది మనకి. 10 డేస్లో 600 అవర్స్ వస్తాయి, అంటే పెర్ మంత్ 30 డేస్ 18 అవర్స్ వస్తుంది బ్రో. 18 అవర్స్ అంటే 2 మంత్స్కి 3200 వస్తుంది, అర్థమైందా? 3200 అంటే మన దగ్గర 920-960 ఉంది, 4000 వాచ్ అవర్స్ అయిపోతాయి. అది నేను చెప్తుంది మ్యాక్సిమం ఒక 20 అనేది ఉంచితే కనుక వాచ్ టైం అనేది 20 కాకుండా 15 ఉంటే కనుక మనం బ్యాకప్ కింద మనం ఆఫ్లైన్ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ఎలాగంటే ఆఫ్లైన్ వీడియోస్ అంటే అంత రీచ్ రావట్లేదు. బట్ అయినా సరే కొంచెం మీరు అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తుంటే కనుక మ్యాక్సిమం వాళ్ళకి 2 మంత్స్లో అయితే అయిపోతారే, మ్యాక్సిమం మీ సపోర్ట్ చేస్తే 2 మంత్స్లో ఖచ్చితంగా అయిపోతారు గైస్. నాకు కొంచెం మీ సపోర్ట్ని చాలా చాలా కావాలి, ఇది అడగకూడదు బట్ నేను అడుగుతున్నాను. ఇంకా నేను చాలా ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి అడుగుతున్నాను, ఇప్పుడు మిమ్మల్ని నేను అడగలేదు.
డైలీ గివ్ చేస్తున్నాం మీ గురించి. నేను అప్పు చేసి మరీ ఎత్తున్నా గైస్, డబ్బులు అనేది డబ్బులు ఉన్నాయి దగ్గర, మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం లేకపోయినా సరే మీకు గివ్ చేస్తాను, అప్పు చేసి మరీ ఇస్తాను. మీకు అనేది ఎప్పుడు 365 డేస్ అయితే గివ్ అయ్యే ఖచ్చితంగా ఉండద్ది, ఓకేనా? ప్రతిరోజు గివ్ ఇచ్చే యూట్యూబర్ ఎవరు ఉండరు, మ్యాక్సిమం అది చేస్తున్న వరకు నేను చేస్తున్నాను. దాని గురించి సరే మీరు కొంచెం లైవ్ అనేది ఎండ చూస్తే కనుక చాలా చాలా హెల్ప్ఫుల్ అవుద్ది, చూస్తారు అనుకుంటున్నాను. అంతే, ఇంకేం లేదు. నాకు కొంచెం మీ గురించి సపోర్ట్ కావాలి, సపోర్ట్ అని అనుకోండి, హెల్ప్ అని అనుకోండి, కొంచెం మీరు ఏది అనుకోండి, మీ దగ్గర గురించి నాకు కావాలి మచ్చా. కొంచెం ఒక 2 మంత్స్ 20 వాచింగ్ అని తీసుకెళ్ళండి మచ్చా, అది ఒకటే మచ్చ, ఇంకేం లేదు. అంతే, వీడియో అనేది కొంచెం ఏమనుకోండి, కంటెంట్ వీడియో అనుకున్నారా సర్లేదు, లేకుండా సపోర్ట్ చేసిన అనుకున్నా పర్లేదు. వీడియో అనేది ఇంతే, నచ్చితే కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఈ వీడియో ఒక లైక్ చేసేసరికి ఒక 70 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందుకే మామూలుగా 30 లైక్స్ అనడం కష్టమవుతుంది, ఒక 70 లైక్స్ అంటే ఎక్కువ పడితే కొంచెం సండే కట్టే కొంచెం ఎక్కువ లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం, 70 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మ్యాక్సిమం మీరు వస్తే ఒక 10 నెంబర్స్కి వాట్సాప్ స్టేటస్ నేను పెద్దగా ట్రై చేయండి గైస్. అంతే నాకు రిక్వెస్ట్ అనుకోండి, లింక్ సపోర్ట్ అనుకోండి, ఇంకా ఇంకేం చెప్పలేను ప్లీజ్ గైస్. ఇదే ఇంకా వీడియో వచ్చేసరికి ఇంకందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, ఓకేనా? ఆల్ పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ అని వస్తాయి, ఓకేనా? ఇంకందరికీ బై గైస్.